గాంధీభవన్ లో కాంగ్రెస్ నేత విహెచ్ హనుమంతరావు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. దానికే నిదర్శనం మణిపూర్ లో పేదరికంలో ఉన్నదాడ లా అండ్ ఆర్డర్ లేదు, కానీ ప్రధానమంత్రి ఇప్పటి వరకు ఒక్క రోజు రాలే. మే థర్డ్ జరిగింది ఇన్సిడెంట్, ఇక్కడ వరకు కూడా అక్కడ నేను మొన్ననే రాహుల్ గాంధీ గారి న్యాయ యాత్రకు పోయినట్టు అక్కడ తెలిస్తే ఇప్పటి వరకు కూడా బిలో పావర్టీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు లా అండ్ ఆర్డర్ లేదు, ప్రజలకు రక్షణ లేదు. ఇప్పటికే 700 మంది చనిపోయారు, కానీ ప్రధానమంత్రికి ఏదైతే కార్పొరేట్ సెక్టర్లకు లాభం చేస్తున్నాడు, కానీ పేదలకు ఎక్కడ న్యాయం జరగలే. ఇంతకంటే అబద్ధం ఏంటండి, 25 కోట్ల మంది అట బిలో పావర్టీ నుంచి వాళ్ళ ఆర్థిక స్తోమత పెరిగిందట. అందుగురించి వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ 2 లక్షల నుంచి 8 లక్షలకు పెంచిందట. ఏడ పెరిగిందిరా బాబు, ఏది ఇతర దేశాల ప్రధానమంత్రులు వచ్చినప్పుడు రోడ్ సైడ్ లో సమ్ ఏరియాలో ఉన్నటువంటి దగ్గర ఒక బోర్డు ఏది వాల్ కట్టిస్తావు ఎవడు చూడకుండా. నిజంగానే నీకు పేదరికంలో ఉన్న వారి గురించి ఆలోచన ఎప్పుడైనా చేసినవా? 2 కోట్ల ఉద్యోగాలు అన్నావు, అదేవిధంగా 15 లక్షల ఏది బ్లాక్ మనీ తెస్తాను, ఎవరికి ఇచ్చినవురా బాబు? రైతులు ఆల్మోస్ట్ 1 ఇయర్ మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇవ్వాలని కూర్చుంటే వాళ్ళకి ఇప్పటిదాకా న్యాయం చేయలేదు. ఇంత అబద్ధం అనండి, కేవలం నువ్వు కార్పొరేట్ సెక్టర్లకే లాభం చేస్తున్నావు, పెద్ద పెద్ద భూస్వాములకే లాభం చేస్తున్నావు, పేదరికం ఉన్న వారికి ఎక్కడ చూస్తలేవు. ఎక్కడ జరిగిందండి చెప్పండి? నువ్వు డిమానిటైజేషన్ చేసి ఇయ్యాల కూడా కూరగాయలు అమ్ముకునే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తులు రోడ్ల మీద ఉన్నారు, నువ్వు దానికే ఇంకా అబద్ధం అనండి. నీ చేతిలో పత్రికలు ఉన్నాయి, మీడియా ఉన్నదని 25 కోట్ల మందిని ఎక్కడ నువ్వు పైకి తీసుకొచ్చినావు నాకైతే ఎక్కడ అర్థమైతే లేదు. బిలో పావర్టీ నువ్వు ఒక పక్క పెట్రోల్ ధర పెంచుతావు, డీజిల్ ధర పెంచుతావు, జిఎస్టీ వేస్తావు, ఇక ఎవడు పైకి వచ్చిండ్రా బాబు? ఓన్లీ కార్పొరేట్ సెక్టర్ ముఖేష్ అంబానీని మించిపోయిండు అదాని. అదాని మొన్నటి వరకు ఏం లేకుండా నువ్వు ప్రధానమంత్రి అయినాక ముఖేష్ అంబానీని మించిపోయిందంటే ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి? ఇది నేను చెప్పినది ఇప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెప్పింది, వాళ్ళ నివేదికలు ఇచ్చిన 500 కోట్ల మంది బిలో పావర్టీ లైన్ ఉంటే ఈయన 25 కోట్ల మంది ఈనాడు ఏది మంచి పరిస్థితికి వచ్చారు, ఎదిగిండ్రు, బిలో పావర్టీ నుంచి మెయిన్ స్ట్రీమ్ కు వచ్చిండ్రని చెప్పడం అనేది ఇంతకంటే అబద్ధం లేదు. నీకు ఇప్పటి కూడా సమయం లేదు, ఎక్కడికి ఎలక్షన్లలో 3-4 సార్లు 4 సార్లు వస్తావు,